ఐపీఎల్ పదహారవ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ సిఎస్కే మధ్య జరిగిన మ్యాచ్ లో హీరో ఎవరని అడిగితే వినిపించే పేరు అజింక్య రహానేదే ముంబై ఇండియన్స్ చేసిన నూట యాభై ఎనిమిది పరుగులు అనేది కాపాడుకోగలిగిన లక్ష్యమే కానీ ఇవాళ రహానే చేసిన విధ్వంసానికి ముంబై విధించిన లక్ష్యం చిన్నదైపోయింది ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే రహానేలో ఇంత ఫైర్ దాగుందా అన్నట్లుగా ఆడిన అతను పెను సంచలనమే చేశాడు బంతి పడిందే ఆలస్యం బాధుడే లక్ష్యంగా పెట్టుకున్న రహానే పనిలో పనిగా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు బంతుల్లోనే తకం మార్క్ అందుకున్న రహానే జోరు చూస్తే సెంచరీ చేసేలా కనిపించాడు కానీ ఇరవై ఏడు బంతుల్లో అరవై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు అయితేనే అప్పటికే తన విధ్వంసకర ఇన్నింగ్స్ తో ముంబై నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడు మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ ధోని బ్యాటింగ్ కు ముందు తనకు ఏం చెప్పి పంపించాడో రివీల్ చేయడం ఆసక్తి కలిగించింది రహానే మాట్లాడుతూ మహీబాయ్ నేను బ్యాటింగ్ రావడానికి ముందు ఒకటే చెప్పావు బాగా ప్రిపేర్ అవ్వు నీపై ఉన్న నమ్మకంతో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపిస్తున్నా వెళ్లి ఆటను ఎంజాయ్ చేయి ఒత్తిడిని మాత్రం దరిచేరనియకు మేమంతా మేమంతా సపోర్ట్ గా అన్నాం ఈ రోజు ఆటని బాగా ఆడు అని చెప్పినట్లు పేర్కొన్నాడు అయితే తన హాఫ్ సెంచరీ మార్కును కేవలం పంతొమ్మిది బంతుల్లోనే అందుకున్నాడు దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో లో హాఫ్ సెంచరీ ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు అదే విధంగా ఐపీఎల్ చరిత్రలో సిఎస్కే తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా మొయినాలితో కలిసి రహానే నిలిచాడు ఈ క్రమంలో ఇరవై బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సిఎస్ సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును రహానే బ్రేక్ చేశాడు తాజా మ్యాచ్ లో ధోని పదకొండేళ్ల రికార్డును రహానే బద్దలు కొట్టాడు ఇక ఓవరాల్ గా సిఎస్కే తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ఆ జట్టు మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉంది ఐపీఎల్ రెండు వేల పద్నాలుగు సీజన్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పై రైనా కేవలం పదహారు బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశాడు